प्राणाल तेगी का चला रुणप्डा बाबू ललित की तलदंडरा आ संगति बाबू अदंता पीड़क ऐसे ललित की मीर तप इंकेवरू लेर नेन एंतकालंटा बाबू की लगा ना चिट्टी तल्ली గుండెల్లో పెట్టి చూసుకునే ఓ మంచి మనిషి చేతుల్లో పెట్టాలని నా ఆశ. ఏంటి? టీ అండి. బాబు నీకు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? నాకు నేనే పెద్దవాణి తాత. మరి నిన్ను చూసేవాళ్ళు ఇక ముందు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. तातगार मैं बाबू चपंडी नीलवे बहुत शर्तमें रेप सायंकाल मनिदर प्रत्येक कल कल देवड़े दिग्तारा वाने मर्याद बैठक लेना प्रसाद जाग्रत हेरा भक्त बेड खाली बेंग पड़नावा पोनी पक्लो कत्तुन पड़कुंटावा वार्निंगुलु हेच्चरिकलु पंपुतावा नुव्वु पापालु पाडु पनुलु चेस्तू नाकु जागर्तलु चेप्तावरा जगन्नाथं इक निंचि अनुक्षणं नी कड्डु तगुलुतू नी चावु नुव्वे कोरुकुनेट चेस्तानरा बाबू नन्ने एं चेयकु निन्नेमि चेयनु नी पार्टनर्स नि चेसिनट्टे निन्नु निलुवु दोपिडी चेस्तानरा नल्ल डब्बा एक्कड उंदो ती नल्ल डब्बा आ माटे नेनु विनलेदे विनलेदा चेवुलु कोसेस्ते विन्नट्टु ओप्पुकुंटारा ना चेवुलु नेनु चेयकु इस्तानु पदा బంగారు డబ్బు దాచుకున్న వాడు ఎవ్వడికి రాకూడదు ఈ దుస్థితి ఇప్పుడు డబ్బిచ్చి రేపు దెబ్బ తీయాలని ప్రయత్నించావు నిన్ను బొంజుతో కైలాసం పంపిస్తాను జాగ్రత్త మీ పేరు చెప్పి సంపాదించుకున్నాను మీ దంపతులిద్దరూ దగ్గర ఉండి అప్ప చెప్పేసి నా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడే చాలా కాలం క్రితం నేను టాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడిని నాకు లక్ష్మైన భార్య బంగారు బొమ్మ లాంటి బిడ్డ ఉండేవారు ఒకనాడు గుడి దగ్గర ఎవర్నో నా టాక్సీలో దించుకుండగా ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతున్న నా భార్యని మరొక రోజు నేను ఇంటికి వచ్చేసరికి ఆ వ్యక్తి మా ఇంట్లోంచి బయటికి వచ్చి కార్లో బయలుదేరడం చూశాను అర్థం కాక లోపలికి వెళ్ళిన నేను ఖరీదైన చీర పట్టుకొని ఉన్న నా భార్యను చూశాను చాలా చిత్రమైన వ్యక్తిండి ఆ జగన్నాథం గారు ఇవాళ పోయిన చెల్లెలు పుట్టినరోజుట పసుపు కుంకుమ పట్టు చీర తీసుకొచ్చారు నాకు వద్దండి అంటే వినరే
आखिर की जाले बहुत कदमी चीरा पार्वती मातल पूर्ति नम्म तरवा टैक्सी आ जगन्नाथ मरक आड़ी एक्या तागी जगन्नाथ गाड़ मटल विना मध्य गुडो पेटन पटा చచ్చిపోయిన చెల్లెల్ని నీలో చూసుకుంటున్నాను అని మొగుడితో చెప్పమన్నాను. పైగా డబ్బాసి కూడా పెట్టాను కదా, బాగా సద్దపడిపోయింది. ఆల్రెడీ ఓ చేరుకొని ఇచ్చేశాం. రేపు ఎల్లుండో మొగుడికి మస్కా కొట్టేసి మన ఒళ్ళో వాలిపోతాం. పత్తులారా మహాజనులారా, నేడు సుదినం. మన స్వామీజీని దర్శించుకోవడానికి విదేశీ భక్తులు కూడా విచ్చేశారు. వారు మన మందిరానికి చందాలు ఇవ్వడానికి ఎంతో ఉత్సాహపడుతున్నారు.